సార్ రండి సార్ హలో ఈరోజు ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు చాలా ఆనందదాయకం మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చాలా బరు బాధ్యతల్ని వాళ్ళు నెత్తినేసుకొని మా సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి తరపున మంత్రివర్యులు పేరు నాని గారు అలానే హోమ్ సెక్రటరీ ఎఫ్డిసి ఎండి గారు అలానే ఎఫ్డిసి చైర్మన్ అందరితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జరిపిన చర్చలన్నీ ఫలప్రదం అయ్యాయి మాకు ఆక్సిజన్ ఇచ్చారు డెఫినెట్గా ఇండస్ట్రీకి చాలా పెద్ద భరోసా ఇచ్చారు వెరీ షార్ట్ టైం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మమ్మల్ని ఆనందింపజేస్తున్నారు దానికి మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఇచ్చిన భరోసా ఇప్పించినటువంటి భరోసా మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి చాలా బాగా చేశారు అలానే దానికంటే బాగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మళ్ళీ త్వరలో సీఎం గారిని కలుస్తాం డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ ఈరోజు వెరీ 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 హ్యాపీ థ్యాంక్ యూ టికెటింగ్ మేము కావాలని మేమే అడిగాం ఆన్లైన్ టికెటింగ్కి ఓకే అలానే రేట్లు అలానే 100% ఆక్యుపెన్సీ అలానే 4 షోస్ 12 గంటల లోపల 4 షోలు ఫినిష్ చేసుకుంటాం దాన్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం అలానే ఎలక్ట్రిసిటీ బిల్లు ప్రతి సమస్యని వాళ్ళు చాలా బాగా స్పందించారు మా మంత్రివర్యులు నాని గారు నాని గారిని ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకుంటున్నామంటే రియల్గా ఇదే సీఎం గారి దగ్గర అయితే ఇంత ఎక్కువ టైం తీసుకొని మేము స్పెండ్ చేయలేకపోయేవాళ్ళం ఆయన ప్రతిదీ క్లియర్గా ప్రతి ఒక్క సభ్యుడి దగ్గర డీటెయిల్ తీసుకొని దానికి రెస్పాన్స్ చేస్తూ ఆఫీసర్లకి ఏమేమి తీసుకొని రెడీ చేసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్ళాలనో కూలంకుషంగా చర్చించారు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే వీఆర్ వెరీ హ్యాపీ ఆల్ సెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ ప్రొడ్యూసర్ స్టూడియో సెక్టర్ అలానే 24 క్రాఫ్ట్స్ కూడా వాళ్ళు న్యాయం చేస్తున్నారు డెఫినెట్గా ఇవన్నీ ముందుకు సాగి సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారని చెప్పి మేము ఆనందపడుతున్నాం నో బెనిఫిట్ షోస్ అండి పెద్ద సినిమాలను కూడా ఆదుకుంటారు పెద్ద సినిమాకి కావాల్సినవి మా ఇండస్ట్రీ తరఫున మేము ఏమేమి కావాలని అడిగాము అన్నిటికీ వాళ్ళు బాగా స్పందించారు సినిమా ఇండస్ట్రీ కావాల్సినవన్నీ మాత్రం తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ మంచి ప్రతిఫలం దక్కుతుందని ఆనందిస్తున్నాను ఆన్లైన్ టికెటింగ్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు 2006లో ఆన్లైన్ టికెటింగ్ అనేది పెట్టాము 2006లో అప్పుడు ఆప్షనల్గా ఉండేది ఇప్పుడు కంపల్సరీగా చేయమని అడుగుతున్నాం ట్రాన్స్పరెన్సీ కోసం ఎగ్జిబిటర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరికీ కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆన్లైన్ పోర్టల్ ఒకటి పోర్టల్ కొంచెం ఖర్చుతో కూడిన పని అది గవర్నమెంట్ రూపంలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది గవర్నమెంట్కి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ ఉంటుంది అన్ని రాష్ట్రాల్లోనూ అమలు పరుస్తున్న విధానం అది ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించమని అడిగాం రేట్లు సవరించమంటే రేట్లు 2007లో 2008లో ఏదైతే రేట్లు జీవోగా ఇష్యూ చేశారో ఆ 2007 జీవో అప్పుడున్న రేట్లు ప్రకారం ఇప్పుడు జీవో ఇచ్చారు అవి నేడు పవర్ టారిఫ్లు కానీ ఎగ్జిబిటర్ సెక్టర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి చాలా మూతపడ్డాయి ఇప్పుడు 1800 థియేటర్లు ఉండేవి ఇవాళ 1200కి వచ్చినాయి 1200లో కూడా 6500 థియేటర్లు ఓపెన్ అవ్వలేదు పవర్ టారిఫ్ ఒకటి లేకపోతే శాలరీస్ పెరిగినాయి లేకపోతే డీజిల్ ఛార్జెస్ పెరిగినాయి రేట్స్ కూడా సవరిస్తామని చెప్పారు అన్ని అంశాల మీద పాజిటివ్ దృక్పథంతో గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 2006-07లో ఏం చేశారో అట్లా అన్ని విధానాల్లోనూ మిగతా అన్నీ కూడా ఇంకో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కరించుకుందాం కూర్చొని చర్చిద్దామని పాజిటివ్గా పేరుని నానిగారు చెప్పారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్
సినిమాటోగ్రఫీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చారు ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను సార్ ఏబీసీ సెంటర్లకు సంబంధించి వేరియేషన్ ఏముందని చెప్పేసి गवर्नमेंट दाख पर्मीशन मेटे ग्यारंटी हामी प्रतिदी पॉजिटिव समस्या अभी फुल पिक्चर नैन आंध्रप्रदेश डेफिनेट फिल्म इंडस्ट्री तरफ फिल्म चैंबर तरफ मैं शूटिंग डेफिनेट ऑलरेडी इपू जो इंका एना रेट अभी डिजिटल विधान वाला एबीसी अने सील एयर कंडीशन स्टाफ मेंटेनेंस अन्नी चोट थिएटर प्रॉपर्टी वैल्यूस थिएटर वाले थिएटर एद इधर महाराज जमींदार लैंड लॉर्ड्स कटे थिएटर ఇప్పుడు జనరేషన్ వచ్చేటప్పటికి లైవ్లీహుడ్ వచ్చింది థియేటర్ లైవ్లీహుడ్ థియేటర్ ఓనర్ లైవ్లీహుడ్ సమస్య వచ్చింది వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎగ్జిబిటర్స్ థియేటర్ సెక్టార్ ఒకటే థియేటర్ సెక్టార్ ని బతికించుకుంటే మీ ప్రొడ్యూసర్ గాని డిస్ట్రిబ్యూటర్ గాని మిగతా వాళ్ళందరూ బతుకుతారు ఆర్టిస్ట్ గాని ఓకే పక్కగా పట్టు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు నిన్న నాని గారి అధ్వర్యంలో ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ తో అంత ప్రభుత్వంతో కూడా సానుకూలంగా చర్చలు జరగడం జరిగింది నేను చెప్పినటువన్నీ వాళ్ళు చెప్పినటువన్నీ కూడా సామరస్య వాతావరణంలోనే సౌభాగ్య వాతావరణంలోనే పాజిటివ్ దీంట్లోనే ప్రభుత్వం తో చర్చించి జగన్ మోహన్ రెడ్డి గారికి అన్ని డిటైల్స్ చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు మళ్ళీ ఒక కంక్లూజన్ కు వచ్చి మళ్ళా పిలుస్తా అన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా నా లోకల్ డౌన్ చేయండి మంచి వాతావరణం మీటింగ్ ఉంది కాబట్టి ఎగ్జిబిటర్లందరికీ ఒక మంచి మీటింగ్ కిందే చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి మీటింగ్ జరగడం ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా నిజంగా ఇది స్టేట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఖచ్చితంగా ఇక్కడ మేము ఈ రోజు ఇక్కడ వచ్చి ఈ మీటింగ్ చేయడంతో వాళ్ళతో అధికారులకు ఉండేటువంటి మాకు ఉండేటువంటి అన్ని క్లారిఫై చేస్తున్నాం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగేటట్టు మంచి ఉద్దేశంతోనే వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం నేను మొన్న ఇష్టమైన సినిమా పెద్ద సినిమానా చిన్న సినిమానా నా సినిమా చెప్పండి ఏమండి ఇక్కడ పెద్ద సినిమా లేదు చిన్న సినిమా లేదు ప్రభుత్వ యొక్క ఉద్దేశం కూడా క్లియర్గా ఉంది వాళ్ళకి కొన్ని డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేశాము అవన్నీ ప్రభుత్వం కూడా ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు మేము దాన్ని సహకరించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం ఖచ్చితంగా ఇది పాజిటివ్ రిజల్టే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వస్తుందని మేము ఆశిస్తున్నాం అవన్నీ మేమేం అడగలేదండి మా మా అన్నీ కూడా ఒక వాళ్ళ డౌట్లు మా డౌట్లు క్లారిఫై చేసుకునే వరకే అడిగాం రేట్లు ఇంతని ఇంతని మేమేం దాని మీద చర్చ జరగలేదు మా ప్రాబ్లమ్స్ చెప్పాం మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ చెప్పాం అవన్నీ కూడా సానుకూలంగా వాళ్ళ అధికారులు కానీ మంత్రి గారు కానీ నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఒక మీటింగ్ ఉంటారు తొందరలోనే అప్పటికి పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం ఆన్లైన్ చేస్తే బెనిఫిషియల్ ఏముంది ఆన్లైన్ గవర్నమెంట్ ద్వారానే కదా అవుతాయి దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి లేదు కదా అదేముంది ఎక్కడైనా ఇప్పుడు బుక్ మై షో టికెట్ కొనుక్కున్నాడు టెస్ట్ టికెట్లు కొనుక్కున్నాడు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కుంటారు అదేం పెద్ద ఇష్యూ కాదు అది అయ్యే ప్రభుత్వం నుంచి అన్ని చర్చించడం జరిగింది ప్రభుత్వం కూడా ఒక ఎక్సైజ్ చేస్తూ ఉంది వాళ్ళకి మనం టైం ఇవ్వాలి కాబట్టి ఇంత ఎలాబరేట్ మీటింగ్ స్టేట్ విడిపోయిన తర్వాత జరిగింది కాబట్టి వాళ్ళకి కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చాయి డౌట్ ఎగ్జిబిటర్స్ సంబంధించినట్టు కూడా కొన్ని క్లారిఫికేషన్ తీసుకున్నారు ఖచ్చితంగా దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి అందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయమే
ఈ ప్రభుత్వం తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. అయ్యేటువంటి అసలు ఏ చర్చ రాలేదు అయ్యా నా మోసం.